लेटेस्ट अपडेट्स के लिए अल्ट्रा चैनल्स को सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। మంచిదేలేండి, తాము భోళాశంకరులు, దయానిధులు, అపరాధుల అపరాధాన్ని మన్నించడం తమ యొక్క స్వభావం గంగాధర. సరే ప్రభు, ఇక మాకు సెలవిప్పించండి. దేవర్షి, తమరు వెళ్లే ముందు తమర్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం. ప్రశ్న? తామా? ఈ భక్తుణ్ణా? ఆశ్చర్యంగా ఉంది ప్రభు. సమస్తం తెలిసి కూడా తాము మమ్మల్ని ప్రశ్నించాలని భావిస్తున్నారా? మేము తమరి నుంచి కేవలం ఇది తెలుసుకోవాలనుకుంటున్నాం, తాము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో. ఆ నారాయణ నారాయణ, భోళాశంకర, మేమింకా ఏమీ అనుకోలేదు. ఇప్పుడు తాము మమ్మల్ని ఆజ్ఞాపించారంటే అక్కడికే ప్రయాణిస్తాం. ఎక్కడికి వెళ్ళమంటారో సెలవివ్వండి. దేవర్షి, మేం ప్రత్యేకించి మిమ్మల్ని ఎక్కడికూ పంపించాలనుకోవడం లేదు. తాము ఎక్కడికైనా వెళ్లేందుకు స్వతంత్రులు. కావాలంటే తాము దేవలోకానికి వెళ్ళగలరు, లేకపోతే లంకాపురికి వెళ్ళగలరు. ఎందుకంటే తమరి ప్రశ్నల యొక్క దారాలు వీటితోనే ముడిపడి ఉన్నాయి. తమరే నిర్ణయించుకోవాలి. అభీష్ట సిద్ధిరస్తు. నారాయణ నారాయణ. అగ్రజ, ఆ కనిపిస్తున్నది శబరిమాత సూచించిన ఋష్యముఖ పర్వతం కావచ్చేమో. అవును, అదే ఋష్యముఖ పర్వతం లక్ష్మణ. వానరరాజు సుగ్రీవుడి నివాసం. మనం చేరుకోవాల్సింది ఆ పర్వతానికే. అవునగ్రజ, వనవాసి శబరి కూడా మనకి ఈ విషయమే చెప్పింది, సుగ్రీవుడు మనకు సహాయం చేస్తాడని. అగ్రజ, తామిక్కడే ఉండండి, నేను వెళ్ళి సుగ్రీవుని జాడ తెలుసుకొని వస్తాను. లేదు లక్ష్మణ, నువ్వు బాగా అలసిపోయావు, కొంచెం విశ్రాంతి తీసుకో. బహుశా సుగ్రీవుడి వివరాలు మనకిక్కడే తెలుస్తాయేమో. తపస్వి వేషధారులైన ఆ యువకులు ఎవరై ఉంటారు? తప్పక వారు వాలి పంపించిన గుప్తచారులే. మా జాడ గుర్తించడానికే వచ్చారు. హనుమా, హనుమా! ఏమైంది సుగ్రీవా, ఎందుకు పిలిచావు? హనుమా, అటు చూడు, ఆ ఇద్దరు తపస్వుల్ని నువ్వు గమనించావా? శ్రీరామ, జానకీరమణ, సామజ వరగమన, నా ఆరాధ్య దైవమా, నా చిరకాల పూజాఫలమా ప్రభు శ్రీరామ. ఏమిటి హనుమా, ఏమిటి? నువ్వు ఆ యువకులను చూస్తున్నావా లేదా? చూస్తున్నాను సుగ్రీవా, చూస్తున్నాను. వారిని చూస్తుంటే నేత్రాలు ఆర్ద్రమవుతున్నాయి. ఏమా తేజం వారి ముఖపద్మాల్లో, ఏమా సౌందర్యం ఆ రూపాల్లో. నువ్వు వారి తేజోమయ రూపాలు చూస్తూ ఉండిపోయావు, కానీ కానీ మా మనసు మరేదో చెబుతోంది హనుమా. ఏమంటోంది సుగ్రీవాని మనసు? మా మనసు తడబడుతోంది. వీరు మా శత్రువు వాలి పంపించిన గుప్తచరులు అంటోంది. నువ్వుండగా మాపై దాడి చెయ్యలేనని వాలి గ్రహించాడు, అందుకే ఇప్పుడు మరో పాచికల్ని విసురుతున్నాడు. ఎవరా పాచికలు సుగ్రీవా? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మాకు అర్థం కాలేదు. హనుమా, వాలి ఈ గుప్తచరుల్ని పంపించి మన రహస్య స్థావరాన్ని కనిపెట్టాలనుకుంటున్నాడు. వారి చూపుల్ని, నడిచే తీరుని గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. లేదు సుగ్రీవా, ఇది కేవలం నీ భ్రమ. ఇంతటి సుందరులు, తేజస్సులు, సౌజన్యమూర్తులు వాలి యొక్క గుప్తచరులు ఎన్నటికీ కాజాలరు. హనుమా, నా మాట విను, స్పృహలోకొచ్చి నా మాట విను. అలాగే సుగ్రీవా,
ఇది సుగ్రీవాజ్ఞ అయితే మేము నీ మాట తప్పకుండా ఒప్పుకుంటాం. చెప్పు, మమ్మల్ని ఏం చేయమంటావు? హనుమా, నువ్వు దైవ వరప్రసాదివి. ఇచ్చానుసారం నీ రూపాన్ని మార్చుకోగలవు. మార్చగలను. ఆ శక్తి యొక్క ప్రయోగాన్ని మేమెన్నడూ చేయలేదన్న విషయం నీకు కూడా తెలుసుగా. అయినప్పటికీ నీ అభీష్టాన్ని గౌరవిస్తూ మా రూపాన్ని మార్చుకుంటాం. అది సరే, కానీ వేషాన్ని మార్చి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? హనుమా, నువ్వు బ్రాహ్మణ రూపం ధరించి వారి వద్దకు వెళ్ళు. పలకరించి చూడు వారు ఏ ఉద్దేశంతో ఇక్కడికొచ్చారో. తన వృత్తి ఏంటనేది ఏ గుప్తచరుడైనా చెప్తాడా సుగ్రీవా? ఎంత హమాయకంగా మాట్లాడుతున్నావు మిత్రమా నువ్వు. హనుమా, ఒకవేళ ఆ యువకులు నిన్ను మా గురించి అడిగారనుకో, అప్పుడు ఈ విషయం రుజువు అవుతుంది. వారు గుప్తచరులని, వాలి పంపగా వచ్చారని. హనుమా, నువ్వెంతో చతురుడివి. మాటల్లో పెట్టి నిజాన్ని రాబట్టగలవు. సరే సుగ్రీవా, నీ మాటే కానిద్దాం. జై శ్రీరామ్. లక్ష్మణ, ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాం. ఏమైంది లక్ష్మణ, మౌనంగా ఉండిపోయావే? పని సాధించే ప్రయత్నంలో మనస్సు విశ్రాంతిని వద్దంటోంది భ్రాత. వానరాజు సుగ్రీవుని కలుసుకునేంత వరకు మా మనసుకు శాంతి లభించదు. అగ్రజ, ఇక తమరు ఆజ్ఞాపిస్తే మేము సుగ్రీవుని జాడను తెలుసుకొని వస్తాం. జై శివశంకర్, జై విశ్వనాథ. ప్రణామాలు మహానుభావ. జై శివశంకర్, జై విశ్వనాథ. తామెవరో గాని ముఖమండల తేజాన్ని దర్శిస్తే మాత్రం తమరు తమరిద్దరూ రాజకులానికి చెందినవారనిపిస్తోంది. మరైతే తామిద్దరూ ఈ తాపస వేషాలు ధరించారేమిటి? అలా మౌనంగా పరస్పరం ఆశ్చర్యంగా చూసుకుంటున్నారేంటి? నేనేమైనా తప్పు మాట్లాడానా? లేదు బ్రాహ్మణోత్తమ, తాము సత్యం పలికారు. తమరి అంచనా పూర్తిగా నిజం. మీకు మా గురించి ఇంతకు మునిపే తెలుసా? మునిపే తెలిసినా తెలియకపోయినా ఇందులో అంతరమేముంది? మహానుభావులరా, ఈ వృద్ధావస్థలోకి ప్రవేశించే మునుపు నేను అనేక మంది పుణ్యాత్ములను కలుసుకున్నాను. అయితే మీ వంటి అనుపమ రూపసుల్ని నేను ఇంతవరకు చూడనేలేదు. నా అభిప్రాయం నిజమే అయితే దయచేసి చెప్పండి, తామిద్దరూ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మరి తామిద్దరి ఆగమనానికి కారణమేమిటి? మనం మన గురించి బ్రాహ్మణ దేవతకు నిజం చెప్పాల్సింది అగ్రజ. వీరు మనకు సహాయం చేయగలరు. తప్పకుండా లక్ష్మణ. చూడు, ఆ నేత్రాల నిండా ప్రేమ పొంగి పొరులుతోంది. తాము ముమ్మాటికి సత్యం పలిగారు బ్రాహ్మణోత్తమ. మేము అయోధ్య నగర రాజకుమారులం, శ్రీరామ లక్ష్మణులం. జై శ్రీరామ్. తమరి రాముణ్ణి పోల్చుకోకపోయినా రాముడికి జయం పలికావా బ్రాహ్మణోత్తమ? ప్రభు, జయం పలకాలంటే ప్రభువు యొక్క నామమే అంతిమ లక్ష్యం. ఏ సేవకుడికైనా. ఎవరు సేవకుడు, ఎవరు ప్రభు? తాము ఎవరి గురించి మాట్లాడుతున్నారు బ్రాహ్మణోత్తమ? జై శ్రీరామ్. ప్రభు, తమరిని పరీక్షించడం ఇంక నా వల్ల కానే కాదు. నేను తమరి చరణకమలదాసుండి. ప్రభు. అగ్రజ, తమరికి కపిరాజు ఇంతకు మునిపే తెలుసా? నేను హనుమంతుని లక్ష్మణదేవ. అనేక జన్మలుగా శ్రీరామప్రభు చరణకమలాల దాసుణ్ణి, హనుమంతుణ్ణి. హనుమంత రా హనుమా, మా కౌకిట్లోకి రా. నిన్ను మా హృదయానికి హత్తుకొని భక్తి యొక్క శక్తిని జాగృతం చేసేందుకనే మేము ఈ అవతారాన్ని ధరించాం. మనమిద్దరం పరస్పరం దూరంగా ఉండిపోయాం. అయినప్పటికీ నువ్వు క్షణమాత్రమైనా మా నామాన్ని జపించకుండా ఉండలేకపోతున్నావు. రా హనుమా. ప్రభు. హనుమా. ప్రభు. హనుమా. ప్రభు. ప్రభు.
నేను నా జీవితంలోని ప్రతి క్షణం తమరి యొక్క ఆరాధనలో గడుపుతున్నాను. తాము అడవుల్లో కష్టాల పాలైతే ఆ కష్టభారం నన్ను కుదిపేస్తూ ఉంది. నేను ఎంతలా ఏడ్చానో తప్పించిపోయానో, అయినా నిస్సహాయంగా మిగిలిపోయాను. ఇకపై తాము దిగులు చెందాల్సిన అవసరం ఉండబోదు. సుగ్రీవుడు నాకు ప్రాణమిత్రుడు. తనే నన్ను తమ వద్దకు పంపించాడు. మిత్రుడు సుగ్రీవుని సహాయంతో శ్రీరామదాసుడైన ఈ హనుమంతుడు సీతమ్మ తల్లి జాడను తప్పక కనుగొంటాడు. నీవు ధన్యుడవు హనుమా, ధన్యుడవు. మిత్రమా సుగ్రీవా, స్వయంగా శ్రీరామ ప్రభువు లక్ష్మణులే నీ వద్దకు వచ్చారు. వారికి స్వాగతం పలుకు. ప్రణామాలు శ్రీరామ ప్రభు. ప్రణామాలు. ప్రణామాలు సోదరా లక్ష్మణ. ప్రణామాలు వానరాజా. వీరి శుభాగమనంతో నీ సకల సమస్యలు తొలగిపోతాయి సుగ్రీవా. బహుకాలంగా తమరిని దర్శించగోరుతున్నాం సుగ్రీవా. ఇక్కడికి రాకమునుపు తమరి వీరత్వ కీర్తి గురించి మేం విన్నాం వానరాజు సుగ్రీవా. పనికిరాని కీర్తి ప్రతిష్టలు ఎందుకులే లక్ష్మణ? పిరికి పందలా మిగిలాను. కేవలం హనుమంతుని కృప వల్ల మేము నేడిలా జీవిస్తున్నాం. సుగ్రీవా, ఇది భయాన్ని పిరికితనాన్ని చూపే సమయం కాదు. ఇది హర్షించాల్సిన సమయం. మొదట ఈ మహనీయ అతిథుల్ని వైభవంగా స్వాగతించు. వీరి ఆగమనాన్ని పండుగలా జరుపుకో. ప్రభు, మా వనవాసులైన వానరుల వద్ద భుజించేందుకు కేవలం కందమూల ఫలాలే ఉంటాయి. ప్రభు, తమరు బహుదూరం నుంచి శ్రమ కోర్చి వచ్చారు. ముందుగా చల్లని పానీయం స్వీకరించి విశ్రాంతి కైకొనండి. అవును ప్రభు, దయచేయండి. దయచేయండి ప్రభు, దయచేయండి. శ్రీరామ ప్రభు, వాలి పేరు వింటేనే వణుకు పుడుతోంది. మిత్రమా సుగ్రీవా, హనుమంతుడు మాకు మీ కష్టాల గురించి వివరంగా తెలిపాడు. ఈ సమయంలో మీకున్న పెద్ద సమస్య మీ అగ్రజుడు వాలి. తోడబుట్టినప్పటికీ వాలి సుగ్రీవుడికి శత్రువుగా పరిణమించాడు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అగ్రజ. సత్యం ఏదైనా దాన్ని స్వీకరించాల్సిందే లక్ష్మణ. విధాత యొక్క ఈ రచనలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. శ్రీరామ, హనుమంతుడు మాకు ఆప్తుడు. తమరి గురించి అన్ని విషయాలు చెప్పాడు. మేము సీతాదేవిని వెతకడంలో తమకు తప్పక సహాయం చేస్తాం. ఒకవేళ మీరు వాలిని, అంటే తమరి మాటలకర్థం అగ్రజుడు రాముడు వాలిని వధించాలి, అప్పుడే తమరు మాకు సహాయం చేస్తారు. కాదు సుగ్రీవా, కాదు. మన అతిథుల సమక్షంలో అలాంటి ప్రస్తావన వద్దు. ఇలాంటి స్వార్థబుద్ధి నీకు మేలు చేయదు. మా మనసులోని వ్యథను గురించి కాకుండా మరేమడగమంటావు హనుమా? నీతో మేము పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వాలిని వధిస్తానని కనీసం ముందుకు కూడా రాలేదు. ఈ విషయం నీకు బాగా తెలుసు. పగలు రాత్రి వాలి భయం మమ్మల్ని వెన్నాడుతుంటే మేం వీరికి ఎలా సహాయం చేయగలం హనుమా? సుగ్రీవా, మీ ఆప్తమిత్రుడైన హనుమంతుడు మమ్ము మీ వద్దకు తీసుకొచ్చాడు. వాలి నుంచి మీకు విముక్తినివ్వాలని మాకప్పుడే సంకేతం అందింది. మీ ఒడంబడికను మేము స్వీకరిస్తున్నాం. అగ్రజా, ఏది సత్యమో దాన్ని నిర్ద్వందంగా స్వీకరించాల్సిందే లక్ష్మణ. ఇది మినహా సుగ్రీవుడి పీడిత మనసుకు శాంతి లభించదు. కానీ ఒక తోబుట్టువును రక్షించేందుకని మరో తోబుట్టువును వధించడం తమకు సముచితమే నాన్నయ్యా. ఇది మన రఘువంశ సాంప్రదాయం కాదు కదా. తమ్ముడు లక్ష్మణుడి ఈ ప్రశ్న సముచితమే ప్రభు.
నేను సదా సుగ్రీవునికి ఇదే చెప్పేవాణ్ణి. సయోధ్య ద్వారా శత్రుత్వాన్ని సమాప్తి చేయాలి. శత్రువును కాదు. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. దీన్ని లోతుగా పరిశీలించామంటే శత్రువుని సైతం మిత్రుడిగా మార్చవచ్చు. హనుమా, అది పూర్తిగా అసంభవం. ఆ మాటనే అంటిపెట్టుకుని మా కష్టాల్ని మరింత పెంచొద్దు. ప్రభురామ, తమకిదే మా విన్నపం. వారిని వధించకపోతే మా కష్టాలకి అంతమే ఉండదు. ప్రభు, మాకు సహాయం చెయ్యండి. సుగ్రీవా, ఈ పరిచయం పిమ్మట అగ్నిదేవుని సముఖంగా మనిద్దరి మైత్రి ప్రారంభమైంది. నీ మనశ్శాంతి కోసం మేం ఏ పనినా చేపడతాం. ప్రభు, మిత్రమా సుగ్రీవ, జరిగిందంతా మర్చిపో. జరగబోయేదే ముఖ్యం. బాగా రాత్రైపోయింది. ప్రభు, తామిద్దరూ అక్కడ విశ్రమించండి. ఈ విషయం గురించి తీరుబాటుగా మరోసారి మాట్లాడుకుందాం. జయ శ్రీరామ్. ప్రణామాలు ప్రభు. జయ శ్రీరామ్. సుగ్రీవా, ఏం ఆలోచిస్తున్నావు? హనుమా, మా మనసెందుకు సంశయిస్తోంది. నువ్వు మరోలా అనుకోకపోతే ఒక మాట అడగొచ్చా? మరోలా అనుకోకపోతే అంటూ నువ్వు మమ్మల్ని అవమానిస్తున్నావు. స్పష్టంగా చెప్పు, ఏమిటి నీ ఉద్దేశం? హనుమా, ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఎంతో శక్తివంతుడైన వాలిని వధించగలడని భావిస్తున్నావా? మాకైతే సందేహంగానే ఉంది. సుగ్రీవా, ఇలా మాట్లాడు. నువ్వు నిజంగానే మా మనసుని ఎంతగానో నొప్పించావు. ఎవరైతే తనపై తాను విశ్వాసాన్ని కోల్పోతాడో వారికి మర్యాద పురుషోత్తముడైన రామునిపై కూడా విశ్వాసం ఉండదు. వీరాంజనేయ, దయచేయండి లక్ష్మణదేవ, మేము తమ వద్దకే రావాలని ఇప్పుడే అనుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే మేము విన్నాం ఈ వానరాజు సుగ్రీవునికి అగ్రజులు రాముని శక్తిపై విశ్వాసం లేనట్లుంది. అవును లక్ష్మణదేవ, ఎందుకైనా మంచిది. శ్రీరామ ప్రభువు తన ధనుర్విద్యా చాతుర్యాన్ని ప్రదర్శించి మా సుగ్రీవుని సందేహాన్ని తొలగిస్తే బాగుంటుంది. పద సుగ్రీవ, నీ మనసులో ఎలాంటి సందేహాలున్నా వాటిని శ్రీరాముని సముఖంలో స్పష్టంగా వెల్లడించు. అదే సరైనది. పదండి వానరాజ సుగ్రీవ, అక్కడ మీ మనసులోని సందేహాన్ని నివృత్తి చేసుకోండి. పద సుగ్రీవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రణామాలు శ్రీరామ ప్రభు. రా హనుమా. ప్రభు, మా మిత్రుడు సుగ్రీవుడు తమరి ధనుర్విద్యా చాతుర్యాన్ని చూడగోరుతున్నాడు. నిజంగా సుగ్రీవుడు మా ధనుర్విద్యా చాతుర్యాన్ని చూడగోరితే మేం తప్పకుండా ప్రదర్శిస్తాం.